అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు రుణమాఫీ చేస్తామని, అన్కండిషనల్గా రుణమాఫీ చేస్తామని చెప్పారు కదా. ఈరోజు లోన్ తెచ్చుకోండి, రేపు నా ప్రభుత్వం రాగానే రుణమాఫీ చేస్తానని చెప్పినావు కదా. ఆ రోజు ఏ కండిషన్ పెట్టలేదు కదా, మరి ఈరోజు ఇన్ని కండిషన్లు ఎందుకు పెడతా ఉన్నావు అని అడుగుతున్నా. దేనికోసం రుణమాఫీ కోసం, దేనికోసం ఈ కండిషన్ అని చెప్పి అడుగుతున్నా. ఎక్కడైనా ఎప్పుడైనా దయచేసి మీరు తెలుసుకోండి, రీషెడ్యూల్ అయిన రుణాలకు మాత్రమే మీరు ఇస్తామని అంటున్నారు. 2018 డిసెంబర్ 12 తర్వాత మంజూరైన లేక రెన్యువల్ అయినటువంటి రుణాలకు మాత్రమే ఇస్తామంటున్నారు. కానీ బ్యాంకుల్లో చాలా చోట్ల డబ్బు రికవరీ అయినట్లు మళ్ళీ వారికి లోన్ ఇచ్చినట్టుగానే బ్యాంకర్స్ రాసుకుంటారు. ఎందుకంటే లోన్ రికవరీ, లోన్ అడ్వాన్స్ చూపించుకోవడానికి బ్యాంకర్లు వారి ప్రమోషన్ల కోసమో లేకుంటే వారి క్రెడిట్ కోసమో ప్రతి గ్రామంలో లోన్ రికవరీ చేసుకున్నట్టుగా, తర్వాత లోన్ మళ్ళీ కొత్తగా ఇచ్చినట్టుగా పుస్తకాలు రాసుకుంటారు. రైతు కట్టడు, రైతు కట్టకపోయినా రైతు పుస్తకాలలో చాలా చాలా బ్యాంకుల్లో వాళ్ళు రికవరీ జరిగినట్లు, మళ్ళీ రీషెడ్యూల్ అయినట్లు, రీపేమెంట్ రీలోన్ ఇచ్చినట్టుగా, అడ్వాన్స్ కొత్త అడ్వాన్స్ ఇచ్చినట్టుగా రాసుకుంటారు. మరి అటువంటి వాటి సంగతి మరి మీరు వర్తించదని చెప్పడం ఎంతవరకు సమంజసమని అడుగుతున్నా. బ్యాంకర్ చేసిన తప్పిదానికి ఒక ఇల్లిటరేట్ రైతు కేవలం ఏమి తెలియకుండా సంతకం పెట్టి రెన్యువల్ అని చెప్పేసి పిలిపించి రెన్యువల్ పేరు మీద సంతకాలు పెట్టి మరి బ్యాంకర్ చేసినటువంటి తప్పిదాలకు రైతు ఎందుకు బాధ్యుడవుతాడు? దేనికోసం ఈ కండిషన్ పెట్టేసి అలాంటి రైతులకు మీరు రుణమాఫీ వర్తింపజేస్తలేరో చెప్పాల్సిన అవసరం ఉన్నది. రెండవది, 5 ఎకరాల కన్నా తక్కువ ఉన్నా కూడా ఆర్టీసీలో డ్రైవర్ పనో, కండక్టర్ పనో, లేక ఇక్కడ అటెండర్ పనో చేసే వాళ్ళకు కూడా గ్రామీణ ప్రాంతాల్లో తెల్ల రేషన్ కార్డు ఉండదు. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అన్నకు ఉద్యోగం ఉంటే తమ్ముడు కుటుంబానికి ఎందుకు వర్తింపజేస్తారు? ఎందుకంటే మీరు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. కొత్త రేషన్ కార్డు ఇవ్వనప్పుడు తండ్రి పేరు మీద ఉన్న రేషన్ కార్డు, తండ్రి పేరు మీద ఉన్న రేషన్ కార్డుతో వాళ్ళ ఇంట్లో ఒక ఎంప్లాయీ ఉండని చెప్పి ఆ రేషన్ కార్డుని, వైట్ రేషన్ కార్డు తీసేస్తే తమ్ముడు ఏం తప్పు చేసిండు? తమ్ముడు రేషన్ కార్డుకి ఎందుకు వర్తింపజేస్తున్నారు? ఎందుకంటే కొత్తగా మీరు రేషన్ కార్డులు ఇవ్వలేదు, అదే రేషన్ కార్డు వర్తింపజేస్తున్నారు. మరి దీనికి రేషన్ కార్డు అనే కండిషన్ పెట్టి ఎంతమంది రైతుల ఈ డిస్ట్రిక్ట్ ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారో, దీనివల్ల మీ రుణమాఫీకి సార్థకత లేకుండా పోయింది. మూడవది, రైతు కుటుంబం నిర్ణయించడానికి పౌర సరఫరా శాఖ వారు నిర్వహించే ఆహార భద్రత కార్డు డేటాబేస్ ప్రణాళిక ఉంటుంది. కాబట్టి కుటుంబంలో ఇటువంటి యజమాని, జీవిత భాగస్వామి, పిల్లలు మొన్న వారు ఉంటారు. మరి కొత్త రేషన్ కార్డు ఇవ్వనప్పుడు అన్నదమ్ములు భూములు పంచుకుంటారు. భూములు పంచుకొని వేరబడ్డ తర్వాత కూడా వారికి రేషన్ కార్డు రాకుంటే ఈ రేషన్ కార్డు ద్వారా వీరు నష్టపోతున్నారు కదా, మరి వీరి సంగతి ఏంది అని చెప్పి అడుగుతున్నాం. దీనికి రేషన్ కార్డు పరిమితి ఎందుకు అని అడుగుతున్నాం. కుటుంబం పరిమితిగా తీసుకోండి, కుటుంబం అనేదాన్ని పరమావధిగా తీసుకోవాలి. మీరు ఆ గ్రామంలో 3 కుటుంబాలున్న ఒక రేషన్ కార్డు ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ 3 కుటుంబాలు కలిపి ఒకటే రేషన్ కార్డు ఉంటే మీరు ఒకటే రేషన్ కార్డుకి వర్తింపజేస్తామంటే దానివల్ల మిగిలిన కుటుంబ సభ్యులు నష్టపోతున్నారు. అదే మాదిరి ఆ కుటుంబంలో 4 అన్నదమ్ములు ఉన్నప్పుడు ఒకరికి ఉద్యోగం ఉంటే ఆ రేషన్ కార్డు తీసి, తెల్ల రేషన్ కార్డు తీసేస్తే ఆ కుటుంబం నష్టపోతుంది. మీరు రేషన్ కార్డు దాంట్లో మన తెల్ల రేషన్ కార్డు మాత్రమే అని అనడం వల్ల రైతాంగానికి నష్టం జరుగుతున్న సంగతి తెలియజేస్తా ఉన్నాను. రిన్యువల్ షెడ్యూల్, రీషెడ్యూల్డ్ అండ్
రీషెడ్యూల్ రినువల్ అని చెప్పి మీరు ఏదైతే వాడుతున్నారో, రీషెడ్యూల్ అనేది గ్రామీణ ప్రాంతంలో అది వర్తించదు. ఎందుకంటే చాలా బ్యాంకుల్లో రీషెడ్యూల్ జరగకుండా వాళ్ళను లోన్ కట్టినట్టుగా, కొత్త అడ్వాన్స్ ఇచ్చినట్టుగానో, రినువల్ చేసినట్టుగానో బ్యాంకర్లు చేసేటువంటి ప్రక్రియలో రైతులు నష్టపోతూ ఉన్నారు. దయచేసి కండిషన్స్ పెట్టవద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి కండిషన్ మీకు నిజంగా రుణమాఫీ చేయాలని చిత్తశుద్ధి ఉంటే మీరు ఏదైతే అన్కండిషనల్ రుణమాఫీ గతంలో మీరు చెప్పారు, ఆ అన్కండిషనల్ రుణమాఫీయే ఉండాలి తప్ప ఈ కండిషన్స్ పెట్టేసి పేద రైతాంగానికి మీరు అన్యాయం చేయడం ఇది సమంజసం కాదు అంటున్నాను. అంతేకాకుండా స్వల్పకాలిక పంట రుణాలు, స్వల్పకాలిక పంట రుణాలు అంటే కమర్షియల్ క్రాప్స్కి వర్తించవనా, లేకుంటే దీర్ఘకాలికంగా తీసుకున్నటువంటి రుణాలకు వర్తించవనా చెప్పే కండిషన్ కూడా ఇది రైతాంగాన్ని నష్టపరిచే కండిషన్గా మేము భావిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రుణమాఫీ మీరు చేసి కూడా రైతులకు ఉపయోగపడే రుణమాఫీ అది దేనికోసం అని చెప్పి అడుగుతూ ఉన్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి రైతాంగానికి రుణమాఫీ చేస్తున్నాను అని చెప్పుకోవాలన్న మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ కండిషన్స్ తీసేసి అన్కండిషనల్గా మీరు ఇచ్చిన ఆ రోజు ఒప్పుకునే దాని ప్రకారం మీ మేనిఫెస్టో ప్రకారం రుణమాఫీ పెట్టాల్సిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు రాసేటువంటి బహిరంగ లేఖలో గ్రామీణ ప్రాంతం మీద చిత్తశుద్ధున్నా, రైతాంగం మీద చిత్తశుద్ధున్నా, ఈ రుణమాఫీ చేయాలన్న చెప్పి ఆకాంక్ష మీకు నిజంగా కూడా గట్టిగా ఉన్నా, దీని మీద మళ్ళొకసారి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.